ఓకే, ఇప్పుడు మనము ఓల్డ్ గోవాలోని బెసిలికా ఆఫ్ బోమ్ జీసస్ దగ్గర ఉన్నాము. ఇది పోర్చుగీసులు అప్పుడు కట్టిన చర్చ్. ఇది బోమ్ జీసస్ అంటే గుడ్ జీసస్ ఆర్ ఇన్ఫాంట్ జీసస్ అని అర్థం వస్తుంది. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం బెసిలికా ఆఫ్ బోమ్ జీసస్ ఓల్డ్ గోవాలో ఉన్నాము. ఇది పోర్చుగీస్ రూల్ అప్పుడు కట్టిన చర్చ్. బామ్ జీసస్ అంటే ఏదో కాదు, గుడ్ జీసస్ ఆర్ ఇన్ఫాంట్ జీసస్ అని అర్థం అంట. సో లోపలికి వెళ్దాము. ఇది చాలా యునెస్కో వాళ్ళు కూడా ఇది ఐడెంటిఫై చేశారు హెరిటేజ్ సైట్ లాగా. సో చాలా ఇంపార్టెంట్ అండ్ పాపులర్ సైట్. గోవాకి వస్తే ఇది కంపల్సరీగా విజిట్ చేసుకోవాలి. ఓల్డ్ గోవాలో ఉంటుంది. ఓకేనా? మీకు డైరెక్షన్స్ అవన్నీ నేను డిస్క్రిప్షన్లో పెడతాను, మిస్ అవ్వకుండా ఫాలో అవ్వండి. లెట్స్ గో, లెట్స్ గో. ఏ వరల్డ్ హెరిటేజ్ మాన్యుమెంట్ అంట, చూసారా? ఆర్కిటెక్చర్ అయితే బాగుందిరా. సో చిన్న చిన్న మరమ్మతులు ఏదో చేస్తున్నారు. ఎప్పుడో చాలా చాలా పాతది. ఆ ఇయర్ ఎక్కడో నేను చెప్తాను. ఈ సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ గురించి తెలుసుకోవాలంటే, తను డిసెంబర్ 3 1552 చనిపోయారంటండి ఒక చైనీస్ ఐలాండ్లో, షాంగ్ చువాన్, అట్ ది ఏజ్ ఆఫ్ 46. ఈయన మృతదేహాన్ని ఇప్పటికీ 3 దేశాల్లో బరీ చేసి మళ్ళీ వెలికి తీసినప్పుడు ఈయన మృతదేహం ఎంతో ఫ్రెష్గా అసలు డికే అవ్వకుండా ఉన్నిందంట. ఈయన మృతదేహాన్ని 1624 బెసిలికా ఆఫ్ బామ్ జీసస్ అదే ఈ ప్లేస్కి తీసుకొచ్చి 1637 డిసెంబర్ 2 సిల్వర్ క్యాస్కెట్లో పెట్టి పొందుపరిచారంట. ఈ సిల్వర్ క్యాస్కెట్ని అప్పటి నుండి 10 సంవత్సరాలకి ఒక్కసారి 6 వారాలు పబ్లిక్ డిస్ప్లే కోసం కిందకు దించుతారంట. అప్పుడు వెళ్ళి మీరు దర్శించుకోవచ్చు. లాస్ట్ టైం ఇది 2014 జరిగింది. మళ్ళీ మీరు సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ని దర్శించుకోవాలంటే 2024 వరకు వెయిట్ చేయాల్సిందే. ఎన్నో అంత చిక్కని వ్యాధులకు ఇక్కడికి వచ్చి నిర్మలమైన మనసుతో ఆ సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ని ప్రార్థించుకుంటే అవన్నీ నయమవుతాయని క్రైస్తవ మతస్థులు చాలా ప్రగాఢంగా విశ్వసిస్తారండి. సో ఈ సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ గుంటూరు జిల్లాలో, మన ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లాలో ముట్లూరు గ్రామంలో పుణ్యత సౌరి పేరు మీద పూజలు జరుగుతూ ఉంటాయండి. సో అక్కడ కూడా చాలా నమ్ముతారు బాగా. సో అదండి బెసిలికా ఆఫ్ బోమ్ జీసస్ ఇన్ ఓల్డ్ గోవా. సో మీరు ఓల్డ్ గోవాకి వచ్చినట్టయితే కంపల్సరీగా విజిట్ చేసుకోండి. సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ వాళ్ళ టూంబ్ తాలూకు అవశేషాలు, ఆ కాఫిన్ కూడా ఉన్నాయి. ఓకేనా? ప్రస్తుతానికి ఇంతే. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ హియర్. బై.